మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సో చాలా ఎగ్జైటింగ్ ఉందండి, ఫస్ట్ మూవీ ఇంత మ్యాసివ్ రెస్పాన్స్ రావడం నిజంగా చాలా చాలా ఎమోషనల్గా ఉంది. సో దీనికి నేను ఫస్ట్ ఐరా క్రియేషన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అది నేను మాటల్లో చెప్పలేను, అండ్ సో ఎమోషనల్, వర్డ్స్ లేవు అవి చెప్పడానికి కూడా. అండ్ శౌర్య అన్న, వాట్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఇట్ వాజ్. అంత మంచి స్టోరీ ఈరోజు, బికాజ్ మీరు ముందే 2 ఇయర్స్ ముందే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూశారు. అంత మంచి స్టోరీని పార్ట్ చేసినందుకు, ఈరోజు నాకు ఇన్ని అప్లాజులు వస్తున్నందుకు ఐ రియలీ రియలీ మీకు చాలా రుణపడి ఉన్నాను అన్న, చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో ఆడియన్స్, ఇందాక చెప్పినట్టు తమిళ సినిమాలు ఎందుకు నుంచి మనం తెచ్చుకుంటాం, మనం ఎందుకు తెలుగులో లేవు అని అన్నారు కదా, సో అది చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి. బికాస్ వీ కెన్ డూ ఎలాంటి సినిమాలైనా మన జనాలు, మన ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారని ప్రూవ్ అయింది మళ్ళీ. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇలా ముఖ్యంగా విమెన్ అండ్ గర్ల్స్ కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది మా అమ్మ కానీ అందరు చూసి నాకు కాల్స్ చేశారు, చాలా చాలా బాగుంది సినిమా అని, అండ్ టెక్నికలీ చాలా బాగా ట్రీట్ చేశారని చెప్పారు. సో ఎవ్రీ టెక్నీషియన్కి పేరు వచ్చిందండి. సో 100% సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అశ్వదామ అండి. అవునండి, అవునండి, అది డెఫినెట్లీ షౌర్య గారి ఆలోచన అండి. అది దాని గురించి అంటే జనరలైజ్గా అండి, అంటే అప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, అదే క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు ఆ ప్రాబ్లం మే ఆ భూమి షార్ట్ ఫిల్మ్ తీసిన దగ్గర నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయి తప్ప సొసైటీలో దానికి ఇంకా దానికి ఒక సొల్యూషన్ రాలేదు. అందుకే మళ్ళీ ఆ క్వశ్చన్ని గుర్తు చేసి మళ్ళీ అడిగాం ఈ సినిమాలో. సో అందుకే మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.